నిద్రలో మనము పొందే సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర అవస్థ, ధ్యానము ఒకటే అని చెప్పుకున్నాం. నిద్రలో మనము పొందే సుషుప్తి అవస్థ, ధ్యానము, ధ్యానం చేసేటప్పుడు పొందేటువంటి ధ్యాన స్థితి, రెండు ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం. సుషుప్తి అవస్థ అంటే మూడు అవస్థలని చెప్పుకున్నాం. జాగ్రత్త అంటే శరీరం ఇంద్రియాలు పనిచేస్తాయి, అలా నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ రెండు పనిచేయవు, మనసు పనిచేస్తూ ఉంటుంది, ఆ కళలు అయ్యి కంటూ ఉంటుంది, కాసేపటికి అది కూడా పనిచేయదు. ఇంకొన్నది ఏంటి అంటే ఆత్మ ఒక్కటే. ఆత్మ అంటే ఆనందం. అంచేత ఆనందంలో మనం ఎన్ని గంటలైనా నిమిషాల గడిచిపోతాయి, ఆ ఆనంద స్థితి, ఆత్మస్థితి అంటే ఆనంద స్థితి అని చెప్పి మనము చెప్పుకున్నాం మూడు అవస్థలు. కానీ దానికి దీనికి తేడా ఏమిటి అంటే ఆ నిద్రలో ఎరుక ఉండదు, ధ్యానంలో చేసేటప్పుడు ఎరుక ఉంటుంది ఇది చెప్పుకున్నాం. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఏమండి ఆత్మ ఉండడం వల్ల అన్నీ వినగలుగుతున్నాం అంటున్నారు, మరి నిద్రలో ఆత్మ ఉండదా అని చెప్పి అడిగాడు. మరి ఎందుకు వినపడదండి అనేటువంటి ప్రశ్న వేశాడు. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మనకు అవగాహన కావాలి అంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అప్పుడు కానీ ఇది మనకు అర్థం కాదు. చాలా సందేహాలు వస్తాయి, రావాలి ప్రతి ఒక్కళ్ళకి. దాని మీద దృష్టి దాని మీదే పెట్టి ఒక రీసెర్చ్ కింద మనం చేస్తూ ఉంటే మనకి మనకే అన్నిటికీ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమిటి అంటే, ముందు మన గురించి మనం కొంత అవగాహన కలగాలి. నేను మన మూడు రోజుల క్లాస్గా అవి వస్తూ ఉంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాను. నేను గుర్తుపెట్టుకోండి, సామాన్యులకి ఏం అర్థం కాదు, కానీ కొంచెం ఈ జ్ఞానం ఉన్నవాళ్ళకి, ఈ క్లాసులు వింటున్న వాళ్ళకి కొంత అవగాహన కలుగుతూ ఉంటుంది. మనమంతా ఆత్మలం. ఆత్మలమైన మనము పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ విడిపడుతూ ఉంటాం. విడిపడినటువంటి చిన్న భాగం అంశ, దీన్ని అంశాత్మ అంటారు. ఈ అంశాత్మ ప్రకృతిలో ప్రవేశిస్తూ ముందు రెండు తొడుగులు ధరిస్తుంది. ఏమిటంటే కారణ శరీరం, సూక్ష్మ శరీరం. ఈ రెండు తొడుగులు ధరించి భూమి మీద తల్లి గర్భంలో తయారయ్యే భౌతిక శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మూడు తొడుగులు అవుతాయి. అలా మూడు తొడుగుల్ని ఏమిటి అంటే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భౌతిక శరీరం అంటే పంచభూతాలతో తయారు చేయబడినటువంటి కనిపించే ఈ శరీరం. సూక్ష్మ శరీరం అంటే రెండు ఉంటాయి అక్కడ, ఆ రెండింటిని ఏమంటారంటే ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం. కారణ శరీరము అంటే కారణ శరీరము, మహాకారణ శరీరం. ఈ రెండింటిని కారణ మహాకారణాన్ని కారణ అన్నారు, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరాన్ని సూక్ష్మ శరీరం అన్నాడు. ఈ స్థూల శరీరం స్థూల శరీరమే. వీటిని ఇంగ్లీష్లో స్థూల శరీరాన్ని ఫిజికల్ బాడీ అంటారు, ప్రాణమయ శరీరాన్ని ఎథిరిక్ బాడీ అంటారు, మనోమయ శరీరాన్ని మెంటల్ బాడీ అంటారు, లేకపోతే యాస్ట్రల్ బాడీ అంటారు, కారణ శరీరాన్ని కాజల్ అంటారు,
కాజల్ బాడీ. మహాకారణ శరీరాన్ని సుప్రా కాజల్ అంటారు, లేకపోతే స్పిరిచువల్ బాడీ అంటారు. దీంట్లోనే ఇంకో రెండు శరీరాలు ఉన్నాయని పత్రి గారు మనకు చెప్పారు. సహజంగా అన్ని చోట్ల మనకి ఆధ్యాత్మికంగా ఈ పంచకోశాలని ఐదే చెప్తూ ఉంటారు, కానీ దాని లోపల ఇంకా ఉన్నాయి. అవే విశ్వమయ, నిర్వాణమయ అనేటువంటి శరీరాలు మొత్తం ఏడవుతాయి ఇప్పుడు, కాస్మిక్, నిర్వాణిక్. అలా ఎప్పుడైతే ఈ మూడు తొడుగులు ధరించి ఆత్మ తల్లి గర్భంలో తయారయ్యే తల్లి గర్భంలో ప్రవేశిస్తుందో, ఈ భౌతిక శరీరంలో ప్రవేశిస్తుందో, ఈ రెండు శరీరాలతో దాంట్లో ప్రవేశిస్తుందో, అప్పుడు ఈ భౌతిక శరీరానికి ఈ సూక్ష్మ శరీరాలు ఈ కారణ శరీరానికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. భౌతిక శరీరానికి ఈ సూక్ష్మ శరీరానికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, దాన్నే సిల్వర్ కార్డ్ అంటారు, వెండి తీగ అంటారు. అలా ఎదుగుతూ జన్మ తీసుకుంటుంది, జన్మ తీసుకున్నాక ఎదుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ అవస్థలు ఉంటూనే ఉంటాయి జన్మ తీసుకున్నప్పటి నుంచి. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, జన్మ తీసుకున్నప్పుడు ఈ అవస్థలు జరుగుతున్నప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరం పనిచేస్తుంది, స్వప్న అవస్థలో మనసు పనిచేస్తూ ఉంటుంది, కళ్ళకంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆ అవస్థ దాటి మనసు పనిచేయని స్థితికి వెళ్ళినప్పుడు సుషుప్తి అవస్థకి వెళ్తాం. సుషుప్తి అవస్థలో ఏం జరుగుతుందంటే, ఈ సూక్ష్మ శరీరం, భౌతిక శరీరం కాకుండా ఉన్న సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది ఆ నిద్రలోనే. బయటకు వచ్చి ఎన్నెన్నో లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఇది పత్రిక గారు చెప్తూ ఉంటారు మనకి. ప్రతిరోజు మనం నిద్రలో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తూనే ఉంటామని, దీన్నే యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. సూక్ష్మ శరీరం భౌతిక శరీరం నుంచి విడివడి ఎన్నో లోకాల్లో సంచరించడమే యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే, ఈ భౌతిక శరీరంలో ఆత్మ లేదు, అక్కడ బయట ఏదో విహరిస్తూ ఉంది. అంటే అక్కడ ఎరుక లేదు, అది అలా విహరిస్తూ విహరిస్తూ మళ్ళా వచ్చి అందులో చేరుతుంది. ఒక్కోసారి ఎవరైనా డిస్టర్బ్ చేయొచ్చు, అందుకే బాగా నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయొద్దంటారు. బయట ఎక్కడో ఉన్నది చేస్తే కంగారు పడతారు, ఉలిక్కి పడతాడు. గమ్ముని రాత్రి ఏదైనా చప్పుళ్ళు అయినప్పుడు లేపుతారు, అర్ధరాత్రి ఏదైనా ఇదవుతాయి, తలుపు కొట్టినా ఇంకోటి చేసినా గమ్ముని అంత గాఢ నిద్రలో ఉన్నాడు ఉక్కుపడతారు. కారణం ఏమిటి అంటే, ఆ సూక్ష్మ శరీరం పైన ఎక్కడో ఉంది, వచ్చి అందులో సర్దుకోవాలి కదా, అందుకే మెల్లిగా లేపాలంటారు. దానికి ఏం ఎక్కువ టైం ఏం పట్టదు, సెకండ్స్లోనే వచ్చేస్తుంది. కానీ ఆ కాస్త టైంలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అందుకే మెల్లిగా లేపాలంటారు. అంచేత ఆత్మ అంటే ఎరుక శరీరంలో లేకపోవడం వల్ల చుట్టుపక్కల ఏమీ వాళ్ళు వినలేరు, తెలుసుకోలేరు. కానీ ధ్యానంలో ఆత్మ అక్కడే ఉంటుంది, శరీరంలోనే ఉంటుంది కాబట్టి అన్నీ తెలుసుకోగలుగుతారు. అంచేత ధ్యానంలో ఎరుక ఉంటుంది, నిద్రలో ఎరుక ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. అంచేత ఏంటి అంటే, ఊరికే వినేస్తే ఏదో చెప్పేస్తాం, కానీ మళ్ళా తిరిగి ప్రశ్న వేస్తే కొంచెం మనం తడబడతాం. అంచేత ఏంటంటే,
మన జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి, అసమషి కాదు. ఏదో ఇంటికాడ కూర్చుని మేము చేసేస్తున్నామండి అనుకోవడం కాదు, లేదా ఏదో ఒక క్లాస్ వినేసి అంతా వినేసామని చెప్పి అనుకోవడం కాదు. ఎంత వింటున్నా ఇంకా వింటూ ఉండాలి, ఎంత లోతులకు వెళ్తున్నా ఇంకా కొత్త కొత్తవి తెలుస్తూనే ఉంటాయి. పత్తిని గారి దగ్గర అలాగే నేను చాలా చాలా నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడూ ఏదో కొత్త విషయం ఆయన దగ్గర వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం సేకరించుకుంటే మన జ్ఞానం అద్భుతంగా పెరుగుతుంది.